హలో యాక్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలెంట్ షో. చిన్నప్పుడు మన స్కూల్లో ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు చిన్ని చిన్ని కప్స్ ఇస్తారు. ఆ కప్స్ ఇచ్చి ఎంతో ఆనందపడతాం. ఇంట్లో అమ్మ నాన్నకు చూపించుకొని, అలాగే ఫ్రెండ్స్కి చూపించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మనం పెరిగే కొద్దీ కొన్ని అవార్డులు రివార్డులు అలా కూడా వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. ఆ దిశగా మనం ప్రయత్నిస్తుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా 36 గిన్నీస్ బుక్ రికార్డ్స్ తీసుకున్నాడు. ఒక్క గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకుంటేనే మన ఊర్లో కానీ, అలాగే మన జిల్లాలో మనందరం కూడా ఒక స్పెషల్ ఐకాన్ ఉంటాం. అలాంటిది 36 అనేది అసలు ఇది మనకి మాటలకు అందంది. సో అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయనే మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రభాకర్ రెడ్డి గారు, చిన్నప్పుడు నాకు చిన్న కప్పు తీసుకున్న జ్ఞాపకం కూడా గుర్తులేదు. ఎప్పుడు అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం సంథింగ్, ఎందుకో నేను తీసుకోలేదు. కానీ మీరు 36 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓల్డ్, ఎలా సార్ ఇది? అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? నేను ఫస్ట్ ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ కలిగిందండి చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే సార్? చిన్నప్పుడు నేను ఒక 10 ఇయర్స్ 9 ఇయర్స్ ఒక బ్రూస్ లీనో లేదంటే ఫిలిమ్స్ చూసి నాకు ఏంటంటే జాకీ చాన్, బ్రూస్ లీ అప్పుడు ఎక్కువ సినిమాలు వచ్చేటి. వాళ్ళు చూసినప్పుడు అరే నేను కూడా అలాంటి, అంటే ఒక కళ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది కదా ప్రతి మనిషిలో, ఏదో ఒక కళ ఉంటుంది. అలాగా నేను ఇది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత ఆ పనంగా ఏంటంటే చిన్నప్పుడు చిన్న తక్కువ వయసులో ఏంటంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే పేరెంట్స్, అరే నీకెందుకు రాదు, దెబ్బలు తగులుతాయి అంటే కొంచెం అవగాహన లేకపోవడం వల్ల. యాక్చువల్లీ నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి 6 ఇయర్స్ నుంచి నేర్చుకోవచ్చు అండి. ఓకే. కానీ చాలామంది తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అరే చిన్నప్పుడు నేర్చుకుంటే వీళ్ళకైనా దెబ్బలు తగులుతాయేమో అనే కాన్సెప్ట్ వద్దని చెప్పడం జరిగింది అనమాట. కానీ నా ఇంట్రెస్ట్ చూసి నాకు ఈ మార్షల్ ఆర్ట్ నేను హైదరాబాద్ నేర్చుకోవడం జరిగింది. స్టార్టింగ్ 11 ఇయర్స్గా స్టార్ట్ చేశాను. మీ ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ నెల్లూరు అండి. నెల్లూరు సిటీ టౌనేనా? అవునండి. కానీ ఏంటంటే నేను మా ఫాదర్ అక్కడ వర్క్ పరంగా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది అనమాట చదువుకుంటా. ఓకే. చిన్నప్పటి నుంచి మీరు హైదరాబాద్లో చదువుకున్నారు? హైదరాబాద్ చదువుకున్నాను అండి. ఓకే. నాన్నగారు అక్కడ వర్క్ చేస్తారు? వర్క్ చేస్తున్నారు. అమ్మ హౌస్ వైఫ్? అవును. మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక సిస్టర్ ఉన్నారండి. ఓకే. సో బ్రదర్స్ ఎవరు లేకపోవడం, లేదంటే వాళ్ళు కూడా మీరు నేర్చుకోవాలని వచ్చిండేవాళ్ళు? మేము చిన్నప్పుడు జాకీ చాన్ సినిమాలు, బ్రూస్ లీ సినిమాలు చూడడం, సినిమా నుంచి బయటకు వచ్చినట్టే హా ఊ అని కొట్టుకోవడం, మా ఫ్రెండ్స్ మేము కొట్టుకోవడం ఇలా చేసేవాళ్ళం. కానీ మీలాంటి ఆలోచన అయితే రాలేకపోయింది. ఒక ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నారా మీరు? అవునండి. మీ ఫస్ట్ గురువు ఎవరు? నా గురువు వచ్చి ఒక ఆడమ్ అనమాట. ఓకే. హైదరాబాద్లో ఆవిడ ఏంటంటే బిందు అని ఒక ఆవిడ అనమాట. ఓకే. ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది అనమాట. వైజాగ్లో నేను బ్లాక్ వైజాగ్ ఎందుకు వెళ్ళారు? వైజాగ్లో కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళాను అనమాట, యూనివర్సిటీలో చదవడం. అప్పుడు నాన్న ఓ యూనివర్సిటీకి? ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నేను ఈ మార్షల్ ఆర్ట్ బ్లాక్ బెల్ట్ చేయడం జరిగింది అనమాట. వైజాగ్ ఫస్ట్ టైం బ్లాక్ బెల్ట్ వైజాగ్ లో తీసుకున్నాను. కంటిన్యూషన్ చేసి అంటే ఆపకుండా, అంటే చదువులతో పాటు ఏంటంటే చాలా మంది ఓన్లీ చదివేనే కాకుండా ఎక్స్ట్రాగా నేను ఇది నేర్చుకుంటూనే చదువుతూ దీన్ని కంప్లీట్ చేశాను అనమాట. ఓకే. ఎప్పుడైతే బ్లాక్ బెల్ట్ ఫినిష్ చేసిన తర్వాత, దాని తర్వాత నేను ఒక మాస్టర్ అయ్యాను అనమాట. మాస్టర్ అయిన తర్వాత ఇది నేర్పిస్తూ ఉన్నాను అనమాట మార్షల్ ఆర్ట్ అందరికి, అంటే నేను నేర్చుకుంది నేర్పిస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే నాకు ఒక మాస్టర్స్, ఇంటర్నేషనల్ వైడ్ మాస్టర్స్ యూనిటీ ఉందనమాట, దానిలో నేను ఒక మెంబర్ని. ఎప్పుడు జరిగింది అది? నేను బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత జరిగింది. ఓకే. బ్లాక్ బెల్ట్ తర్వాత ఇంకా చాలా బెల్ట్స్ ఉంటాయని విన్నాను. అవునండి. ఏముంటాయి సార్? అది ఇప్పుడు ఒక మనిషి ఒక మాస్టర్ అయిన తర్వాత, బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏంటంటే డాన్ అంటారండి, డిఏ అండ్ డాన్. ఓకే. ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్, ఫోర్త్ డాన్, ఫిఫ్త్ డాన్, సిక్స్త్ డాన్. ఇప్పుడు నేను బ్లాక్ బెల్ట్ 6th డాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ బ్లాక్ బెల్ట్ డాన్స్ ఎలా వస్తాయంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ టీచింగ్ మెథడ్ని బట్టి వాళ్ళు 4 ఇయర్స్కి ఒక బ్లాక్ బెల్ట్ వస్తుంది అనమాట. ఎవ్రీ 4 ఇయర్స్ 3.5 ఇయర్కి ఒక బ్లాక్ బెల్ట్, అంటే ఫస్ట్ డాన్ అయిపోయిన తర్వాత సెకండ్ డాన్ ఇంకొక 3.5 4 ఇయర్స్కి, అలాగే థర్డ్ డాన్ ఇంకో 4 ఇయర్స్కి, అంటే ఒక బ్లాక్ బెల్ట్స్ పెరుగుతుండే, డిగ్రీస్ పెరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ నేర్చుకుంటున్నారు కదా కరాటీ నేర్చుకున్నారు? కరాటీ నేర్చుకున్నప్పుడు స్కూల్లో, స్కూల్ డేస్లోనే కదా? అవునండి. 11 ఇయర్స్ అంటే స్కూల్ డేస్. స్కూల్ డేస్. అప్పుడు మీ ఫ్రెండ్స్ రే నా ఫ్రెండ్ కరాటే మాస్టర్ అని ఎవరైనా మీకు అలా జరిగిందా? అంటే మీ ఫ్రెండ్స్కి ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు కదా? అవునండి. ఈ హీరోస్ విలన్స్ ఉంటారు కదా మరి చిన్నప్పటి నుంచి మన క్లాస్లో, అలా మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గర్వంగా చెప్పుకునేవాళ్ళ? అంటే చిన్నప్పుడు అంటే మనం అంతగా నేను చెప్పుకునేవాడిని కదా అనమాట. మీ ఫ్రెండ్స్ రే మా ఫ్రెండ్ కరాటే
చెప్తారు కదా, అంటే చెప్పేవాళ్ళు జోన్కి వచ్చావనుకో అలా చెప్తారు కదా చెప్పేవాళ్ళు. కానీ ఏంటంటే ఈ కరాటే కానీ కుంఫూ కానీ మార్షల్ ఆర్ట్ కానీ ఇవేంటంటే మెయిన్గా ఒక డిసిప్లిన్ ఏర్పడతాయి అనమాట. డిసిప్లిన్ అంటే ఒక అహంకారంగా కాకుండా, అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టాలి. చిన్న వయసులో ఉండవు కదా, అయ్యాక మీరు చెప్పింది కరెక్టే, కానీ చిన్న వయసులో మనం ఏదైనా నేర్చుకుంటున్నాం, దీంతోపాటు ఇది నేర్పుతారా మీరు చెప్పిన క్రమం? ఇవన్నీ కూడా కంపల్సరీగా నేర్పిస్తారు గురువులు. ఏంటంటే చెప్తారు అనమాట, అంటే ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి పక్కన వాళ్ళతో, ఇలా ఉండాలి అని అన్నీ కూడా చెప్పడం వల్ల ఏంటంటే అట్లా చెప్పేది కాదనమాట. అంటే ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, జోక్గా అంటుంటారు, సరదాగా చెప్తుంటారు. ఇప్పుడు నాకు ఒక అనుమానం, ఇప్పుడు మనం బ్రూస్ లీ జాకీ చాన్ సినిమా చూస్తున్నాం, మనం చేసేది కూడా దానికి కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది. కానీ గౌతమ్ బుద్ధుడికి దీనికి ఏం సంబంధం? అసలు గౌతమ్ బుద్ధుడికి దానికి అసలు సంబంధం లేదు కదా, ఎందుకు ఆయన్ని ఆరాధిస్తారు అందరు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఎందుకని అంటే, ఒక గౌతమ్ బుద్ధ అంటే, ఇప్పుడు నేను చైనా షౌలింటికి వెళ్ళాను కదండి, అక్కడ డైరెక్ట్ చూడడం జరిగింది అనమాట. చైనా షౌలిన్ టెంపుల్లోకి వెళ్ళి నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడైతే నేను బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత, తర్వాత నేను చెప్పాను కదా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అని, వాళ్ళ ద్వారా నేను ఇంట్రెస్ట్ అయ్యింది అనమాట. అంటే చైనా షౌలిన్ టెంపుల్లో నేర్చుకోవాలి, ఎందుకంటే మార్షల్ ఆర్ట్ మీరు చెప్పినట్టుగా అక్కడి నుంచి వచ్చింది అనమాట. అంటే ఇండియా నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బాగా స్ప్రెడ్ అయింది అనమాట వరల్డ్. మార్షల్ ఆర్ట్ చెప్పాలంటే మన ఇండియానే, ఇండియా నుంచి అక్కడికి మన బోధిధర్మ గారు వెళ్ళి వాళ్ళకి నేర్పడం జరిగింది అనమాట. అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది. అక్కడ నేను చూసింది డైరెక్ట్ లైవ్ లో చూసాను అనమాట. వాళ్ళు బౌద్ధిజం అనమాట. బౌద్ధిజం అంటే ఇప్పుడు ఆయన బోధి గౌతమ్ బుద్ధి గారు ఆయన ఒక దేవుడు, కానీ ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ఎక్కువ ఏం లేదనమాట. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ బౌద్ధిజంలో ఒక పార్ట్ గా పెట్టడం జరిగింది. అది ఎందుకోసం రీజన్ ఏందిరా అంటే, ఇప్పుడు ఒక మనిషి ఏదో ఒక యావిగేషన్ ఉండాలన్నమాట. యావిగేషన్ ఉంటేనే వాళ్ళు, అంటే రకరకాలు చాలా మంది ఏం చేస్తారంటే బ్యాడ్ యావిగేషన్స్ ఉంటాయన్నమాట. అలా కాకుండా మంచి యావిగేషన్ ఉండాలి, అంటే ఏదో ఒక చిత్రలేఖనము లేదంటే రకరకాల యావిగేషన్ మంచివి అనమాట, డ్యాన్స్ కానీ ఇలాంటివి ఉంటే మంచిది కదా. ఆ ఉద్దేశంలో వాళ్ళని వాళ్ళు సన్యాసులు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, ఈ విధంగా ఉండాలంటే ఏదో ఒక మంచి యావిగేషన్ పెడితే మంచిది కదా అనే ఉద్దేశం ఏంటంటే, ఈ మార్షల్ ఆర్ట్స్ని వాళ్ళు ఉంచడం జరిగింది అనమాట. ఈ మార్షల్ ఆర్ట్స్ని వాళ్ళు ఏం చేసినారంటే ఆ బౌద్ధ మతంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎందుకంటే కామ క్రోధ మద మోహ మాచారాల నుంచి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే సన్యాసిగా ఉన్నవాడు ఇలాంటి చేయడం వల్ల వాళ్ళు కంట్రోల్ అవుతారు, వాళ్ళ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేయగలరు, దాని ద్వారా వాళ్ళ బాడీని కంట్రోల్ చేయగలరు. కాబట్టి దీన్ని వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. దానివల్ల ఈ బౌద్ధ మతంలో ఏంటంటే ఒక బుద్ధుడిని ఒక దేవుడిగా పూజిస్తూ గురువు అయిన బోధిధర్మాన్ని ఒక గ్రాండ్ మాస్టర్గా ఆరాధించడం జరుగుతూ ఉందండి అక్కడ. ఓకే మాస్టర్, ఇప్పటి వరకు మీరు చాలా దేశాలకు వెళ్ళారు కదా. అవును. సో ఏ దేశానికి వెళ్ళినప్పుడు అంటే, మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళాం. సో ఒక నెల్లూరు అంటే మామూలు మీరు అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు డెవలప్ అయిన కానీ అప్పుడు అసలు ఏం లేదు నెల్లూరు అండి. అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం అనేది అసలు మామూలుగా వెళ్ళడమే మనకి ఎప్పుడైనా లిఫ్ట్ కనపడితే ఎక్కదామా వద్దా వాళ్ళు ఏమని అంటారేమో ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళినప్పుడు. సో మీరు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మీరు దాన్ని అధిగమించారు దాన్ని? అవునండి, నేను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా మనం కొత్తగా వెళ్ళినప్పుడు కొంచెం మీరు చెప్పినట్టుగా డౌట్ కానీ ఉంటుంది, భయంగా ఉంటుంది వాళ్ళు ఏమంటారా. కానీ ఏంటంటే మనం అప్డేట్ అవ్వాలి కదా, కంపల్సరీగా అప్డేట్ అవ్వాలి కాబట్టి దాని తగ్గట్టు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాం కాబట్టి ముందుకెళ్ళడం జరిగింది అనమాట. నేను వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్ళడం జరిగింది అనమాట. ఎవరు ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్ళారు మీరు? నేను ఫస్ట్ చైనాకి వెళ్ళాను. ఫస్ట్ చైనా చైనాకి వెళ్ళాను. దాని తర్వాత థాయిలాండ్కి వెళ్ళాను, మ్యూతాయ్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత మలేషియాకి వెళ్ళాను, నెక్స్ట్ వచ్చి శ్రీలంక వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, అదేవిధంగా ఇటలీకి కూడా వెళ్ళాను. ఓకే. సో చైనా వాళ్ళు అంటే వీటిల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. అవును, చైనా జపాన్ ఈ పీపుల్ ఎవరైతే ఉంటారో దీంట్లో బాగా ఇంట్రెస్ట్. అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓహో మన ఇండియాలో అయితే ఓకే, కానీ చైనాకి వెళ్ళినప్పుడు మనం ఆ స్థాయి కాదు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఆ పీపుల్ వాళ్ళు కల్చర్ కూడా మనకన్నా ఫాస్ట్గా ఉన్నారు, ఫాస్ట్గా వాళ్ళ టెక్నాలజీలో కూడా మనకన్నా ఫాస్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్ పరంగా కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అవును, ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ అనిపిస్తున్నారు అనమాట. మనం ఎప్పుడైతే మనం అనిపిస్తుంది అనిపిస్తుంది ఓకే, కానీ ఎవరైనా కానీ మనుషులు
వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రిఫరెన్స్ దానికి ఇచ్చాము అంటే దానికోసం ఎందుకు ఇచ్చారంటే అవి చలి ప్రదేశాలు అన్నమాట. చలి ప్రదేశాల్లో వాళ్ళకి ఎక్కువ జబ్బులు ఎక్కువ రావడం జరుగుతుంది, బోన్స్ వీక్ అవడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళని వాళ్ళు ఉత్తేజపరచుకోవడం, వాళ్ళు అన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. కానీ మనమేం జరుగుతుందంటే మన జనరేషన్లో ఏం జరిగిందంటే ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే కుంఫు అంటే ఓన్లీ కొట్టుకోవడం ఏమో అనే అవగాహన ఉందన్నమాట. అదే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అన్నమాట. మన ఇప్పుడు మనకి కొంచెం చేంజ్ అవుతుందండి. అంటే ఫిజికల్గా మెంటల్గా మనం హెల్దీగా ఉండాలంటే అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్ళాలంటే మన దైనందిక జీవితంలో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ప్రతి ఒక్కరు జాబ్ సిచ్యువేషన్ చూసినట్లయితే వాళ్ళు కూర్చొని చేసే పని అని అనమాట. ఫిజికల్గా లేదు, ఒకప్పుడులో ఉండేది, ఇప్పుడు లేదు. దానివల్ల వాళ్ళు ఫిజికల్ పరంగా లావు అయిపోవడం, పొట్ట రావడం, ఊబకాయ సమస్యలు, చిన్న వయసులోనే షుగర్ రావడం, థైరాయిడ్ బీపీ, డాక్టర్స్ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అన్నమాట. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి మనిషి, ఫిజికల్గా వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే మీకే ఉపయోగం అని చెప్పడం జరుగుతుంది. కానీ మన వాళ్ళు ఏం ఏర్పాటు చేశారంటే ఇప్పుడు ఒక జాబ్ చూసుకుంటే నీడను ఉండాలి, నీడ పట్టు ఉండే జాబ్ చూసుకో, శ్రమ లేని జాబ్ చూసుకో అనే మన తాతలు నుంచి వస్తా ఉందండి. అవునవును, ఈ మాట మనం విని మనకేందంటే ఎప్పుడైతే ఇలాంటి దాని మీద చూస్ చేసాడు, కష్టపడే జాబ్ తక్కువ అని, కూర్చొని చేసే జాబ్ ఎక్కువ అని ఈ మైండ్ వస్తాం. దాని వల్ల ఏం జరుగుతుంది, మనం రకరకాల జబ్బులు ఏర్పడడం ఇలా జరుగుతుంది. కానీ ఇప్పుడు అవగాహన కలుగుతుందండి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే అరే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, చిన్నపిల్లలు కూడా మా దగ్గరకు వచ్చి, అన్ని ఏజ్ గ్రూపులు ఉన్నారండి మా దగ్గర, అందరు వచ్చి నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, ఇది చాలా మంచి విషయం అండి. ఓకే ప్రభాకర్ గారు, మీరు చదువులో ఎట్లా ఉండేవాళ్ళు? చదువులో నేను చదువులో కూడా బాగానే ఉండేవాడిని. టాప్ చదువులో కూడా టాప్ అంటే టాప్ ఏం కాదు, ఒక 80% అలా ఉండేది. ఒక 80% స్టూడెంట్ మరీ టాప్ అంటే, ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం కదా. అదే అదే అదే, మరి టాప్ ఏం కాదు, బాగా పర్లేదండి, కొంచెం నాలెడ్జ్గా. సో అప్పట్లో మీరు కరాటేకి వెళ్తున్నారంటే టీచర్స్ ఓకే కామన్గా అందరితో చేస్తారు కాబట్టి చేస్తారు. ఇప్పుడు ఇంత రికార్డ్స్ తీసుకున్నారు మా ప్రభాకర్ రెడ్డి అని చెప్పి చాలా మంది టీచర్స్ ఉంటారు కదా, మీకు చదువు చెప్పిన వాళ్ళు, సో వాళ్ళని ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా? నేను కలవడం జరిగిందండి. అంటే ఎక్కువ మంది కలవలేదు, ఎందుకంటే చాలా రోజులు కాబట్టి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. అవును, ఓకే. దానివల్ల నేను రీసెంట్ కలిసా అనమాట ఒకరిద్దరు, అంటే కలవడం జరిగింది. కానీ బాగా ఏజ్ అయిపోయి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు మొత్తం. ఎప్పుడైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? కంపల్సరీ చేశారండి, అప్రిషియేట్ చేశారు. ఇలాంటి రికార్డ్స్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తుంటాం అండి, గిన్నీస్ రికార్డ్స్ చూస్తుంటాం వాళ్ళని, అసలు మనం చూడడం కూడా చూడడం, ఫిజికల్ గా చూడలేం కదా. ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నారు అంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఏ దేశంలో ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడలేము, అలా ఉండేది. కానీ మీరు ఇప్పుడు మా నెల్లూరులో ఉండడం నిజంగా నెల్లూరు పీపుల్ చేసుకున్న అదృష్టం. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన ప్రజలకి ఏం చేశారు, చిరంజీవి గారు ఏం చేశారు అని చాలా మంది అంటుంటారు. కానీ వాళ్ళందరూ మనకి ఇంత స్థాయికి వెళ్ళగలం, ఒక మామూలు వ్యక్తి కూడా ఇంత స్థాయికి వెళ్ళగలడు అని ఇన్స్పిరేషన్గా వాళ్ళు మీరు ప్రభాకర్ రెడ్డి గారు. సో రియల్లీ మాకు నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. సో ప్రభాకర్ రెడ్డి గారితో మాకు పరిచయం ఉంది. సో ఈ విషయం మేము తెలుసుకున్నప్పుడు, మీ టాపిక్ మేము బయట ఎక్కడైనా మాట్లాడుకుంటున్నప్పుడు మాకు కూడా తెలుసు అండి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు చేసిన అచీవ్మెంట్స్ మాకు గర్వంగా ఉంటుంది. సో ఏంటి సార్ మీకు ఇది అలవాటుగా మారిపోయిందా? ఒక్క గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకోవడం అనేది చాలా కష్టం, అలాంటిది 36 ఏంటి సెంచరీ కొడతారా ఏంటి సార్? అది చేయాలని అనుకుంటున్నాను. సెంచరీ కొట్టాలని చేయాలని, ఎందుకంటే ఇప్పుడు నేను గిన్నీస్ రికార్డ్ ఫస్ట్ రికార్డ్ చేయడం జరిగినప్పుడు ఏంటంటే నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారన్నమాట, అంటే చెయ్యండి బాగా. ఒక రెండో రికార్డ్ చేద్దాం అన్నప్పుడు ఏంటంటే నీకెందుకు, ఒకటి ఉంది కదా, రెండో ఇంకెందుకు, ఒకటి వచ్చేసింది కదా ఇంకెందుకు అనే ఇద్దరు ముగ్గురు నాకు చెప్పడం జరిగింది అన్నమాట. కానీ నేనేందంటే ఇప్పుడు మనం ఒక రికార్డ్ చేసినాము, ఇంకో రికార్డ్ కూడా చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు ఎందుకు వెనకడుగు వేయాలి? ఓకే, ఇప్పుడు రకరకాల రికార్డ్స్ అండి నావి. అంటే ఫస్ట్ రికార్డ్ ఎప్పుడు సార్, ఏ ఇయర్లో వచ్చింది? 2017 నా ఫస్ట్ రికార్డ్. 2017 చేశాను. అప్పటి నుంచి మనం 2024 వరకు ఇప్పుడు 30 రికార్డ్స్ చేయడం, అంటే తక్కువ టైంలో అన్ని రికార్డ్స్ చేయడం జరిగింది. మీకు సాటిస్ఫాక్షన్ సార్ అంటే తక్కువ టైంలో చేశాను, లేదు ఇంకా ఎక్కువ రావాల్సింది అని ఏమైనా అనిపిస్తుంది? లేదు, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాను. ఎందుకంటే ఒక ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఒక 20 రికార్డ్స్ అని టార్గెట్ పెట్టుకున్నాను అండి, రీచ్ అయిపోయాను అనమాట. దాని తర్వాత 30 రికార్డ్స్ అని టార్గెట్ పెట్టుకున్నాను, రీచ్ అయ్యాను.
ఇప్పుడు 50 రికార్డ్స్ టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. అప్పుడు 36 దాకా వచ్చినాను. అంటే ఎప్పుడు కూడా మనిషి ఏంటంటే ఇంకా అచీవ్ చేయాలి అనుకుంటేనే మనం ఒక వెళ్ళాలి, అచీవ్ మనం దాన్ని టచ్ చేయాలి, ఆ ఒక గోల్ని మనం అనుకుంటేనే మనం ముందుకెళ్ళగలండి. లేదు ఇంతటితో అయిపోయింది ఇంకా చేయలేము అనుకుంటే ఇంకా మనం ఇంకా వెనకబడిపోయినట్టు ఆలోచన వచ్చిందంటే వెనకబడి డ్రాప్ అయిపోయినట్టు. అందుకే నేను రికార్డ్స్ చేస్తూ నా దగ్గరున్న మంచి సీనియర్స్, మంచి బిహేవియర్ కానీ మంచి టాలెంటెడ్ పీపుల్ నా దగ్గర ఉన్న వాళ్ళు 10 మందిని కూడా చేయించాను, నా స్టూడెంట్స్ కూడా. అంటే మీ స్టూడెంట్స్ కూడా రికార్డ్స్ చేయించాను, నాతో పాటు మా స్టూడెంట్స్ అనమాట. ఓకే, వాళ్ళ చేత కూడా చేయించు, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ కూడా చూపించాలి కదా. అప్పుడు ఒక మాస్టర్ ఉన్నాడు, మీకు ఒక గర్వం కదా మా స్టూడెంట్స్ అండి, మా స్టూడెంట్ కూడా చేయించాలి. అంటే ఇతను మాస్టర్ కాకుండా ఇతను స్టూడెంట్స్ కూడా మంచి గ్రేట్ అని చెప్పాలి కదా అనే ఉద్దేశంతో మా స్టూడెంట్స్ కూడా మంచి మంచి రికార్డ్స్ చేయించాను. ఎన్ని ఉన్నాయి మీ స్టూడెంట్స్? మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మా స్టూడెంట్స్ ఉన్నారండి, 11 మెంబర్స్ దాకా ఉన్నారు. 11 రికార్డ్స్ ఉన్నాయి? 11 రికార్డ్స్ ఉన్నాయి మీ స్టూడెంట్స్? 11 రికార్డ్స్ ఉన్నాయి. 11 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డ్స్ ఉన్నాయండి. ఓకే, వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్. అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అనమాట. అదేవిధంగా చాలా మంది నన్ను ఫోన్ చేస్తుంటారు అనమాట, సార్ మేము మిమ్మల్ని కలవాలి. వేరే వేరే కంట్రీస్ నుంచి మెయిల్స్ వస్తుంటాయి, వేరే వేరే స్టేట్ నుంచి అయితే కాల్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటుంటారండి, ప్రపంచంలో ఏంటంటే గిన్నీస్ బుక్ రికార్డ్స్ సాధించాలనేది ఒక కల అనమాట, చాలా మందికి డ్రీమ్ అండి. వాళ్ళు అది ఏ పరంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలియదు అనమాట వాళ్ళకి. అంటే ఏది చేస్తే బాగుంటుంది అనేది కూడా అవగాహన ఉంటుంది అనమాట. ఓకే, దానికి నేను మా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఈ పరంగా వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇదైతే వీళ్ళు కరెక్ట్ అనే ఉద్దేశంతో నేను సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ పరంగా నేను 2017లో నేను మోస్ట్ నీ స్ట్రైక్స్ అని రికార్డ్ చేయడం జరిగింది అనమాట. పాకిస్తాన్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత నుంచి నేను జపాన్ రికార్డ్స్, అమెరికన్ రికార్డ్స్, నెక్స్ట్ మలేషియా వాళ్ళ రికార్డ్స్, కెనడా వాళ్ళ రికార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా వరల్డ్లో ఆల్ ఓవర్ అన్ని కంట్రీస్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అదేవిధంగా ఒక ఈవెంట్ కదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంఫు అంటే ఇలాంటి రికార్డ్స్ చేశారు. అంటే ఒకటే సంబంధించిన రికార్డ్స్, ఎలాంటి రికార్డ్స్ అంటే ఎలాంటి చేస్తే రికార్డ్స్ ఇస్తారు సార్? అంటే ఒక రికార్డ్ ఉంటుందండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రికార్డ్ వచ్చి నీ స్ట్రైక్స్ అనమాట. ఓకే, దాని తర్వాత వచ్చి వాల్నట్, ఫాస్ట్గా వాల్నట్ హ్యాండ్తో పగలకొండు. దాని తర్వాత వాటర్ మెలన్ స్వాడ్తో కట్ చేయడం, నాన్ చాక్తో ఫాస్ట్గా రొటేట్ చేయడం. అంటే డిఫరెంట్ అనమాట. అంటే సర్టన్ ఒకటే, అంటే మార్షల్ ఆర్ట్స్ అంటే రకరకాల డిఫరెంట్ ఉంది కాబట్టి ఒక ఈవెంట్లో అచీవ్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే అన్ని రకాల ఈవెంట్స్లో నేను గిన్నీస్ రికార్డ్ చేయడం అంటే ఒకటి అనిపించింది అనమాట. అంటే మనం ఒక మాస్టర్ అనేది ఒక దాంట్లో ప్రొఫెసర్గా ఉంటాం అనమాట, మనం చూస్తూ ఉంటాం ఒక సబ్జెక్ట్లో ప్రొఫెసర్లు ఉంటారు, ఇంకో సబ్జెక్ట్లో ప్రొఫెసర్. కానీ ఒక ప్రాక్టీస్ చేసి అన్ని విధాలుగా పంచెస్లో, కిక్స్లో, బ్రేకింగ్స్లో అన్ని రకాలుగా మనం అచీవ్ చేయాలి అనే గోల్ పెట్టుకున్నాను అనమాట. ఆ పరంగా మన దేశానికి, అంటే ఇప్పుడు మన దేశ పేరుని ప్రపంచ దేశాల్లో వెలుగెత్తడం కూడా ఒక దేశ సేవ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, మీ రికార్డ్ మీరే ఎప్పుడైనా బ్రేక్ చేశారా? చేశానండి. ఓకే, నా రికార్డు నేను అంటే స్వార్థ చేసేది అనమాట. స్వార్థ చేసేది ఏంటంటే ఇక్కడ నేను 1 మినిట్లో వాటర్ మెలన్ పొట్ట పైన నేల్స్ మీద పడుకున్న వ్యక్తి పైన 81 రికార్డ్స్ చేయడం, 81 మినిట్లో 60 సెకండ్లో 81 చేయాలన్నమాట. ఓకే, అవునండి. అంతకుముందు రికార్డు, అంతకుముందు రికార్డ్ వచ్చి జపాన్ పేరు మీద 50 ఉండిందండి. ఓకే, 50 జపాన్ వాళ్ళు అంటే 51 కూడా రికార్డే. కానీ ఏంటంటే అది జపాన్ పేరు మీద ఉంది. జపాన్ అంటే సమురాయికి నెంబర్ 1, సమురాయ్ స్వాడ్ అంటే కటనా స్వాడ్ అంటే జపాన్. జపాన్ వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా మంది మీరు కూడా చెప్పారు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ ఉంటారు చూడంగానే అనుకుంటాను. కానీ మన భారతీయులు అంతకన్నా టాలెంటెడ్ చూపించాలంటే మనం ఇలాంటి చేయాల్సిందండి. ఎందుకంటే వాళ్ళ రికార్డ్ మనం బ్రేక్ చేసినప్పుడే మనలో కూడా, మన ఇండియాలో కూడా ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అని గుర్తించాలి కదా. దానికోసమే ఈ రికార్డ్ చూసి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఆయన జపాన్ సమరేస్ వాడు అంటే బాగా ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ అనమాట. ఆయన నన్ను పిలిచి ఓకే ఎలా చేశారు అని చెప్పి అడిగి, అదేవిధంగా ఈ కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా నా దగ్గర నేర్చుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. సో ఆయన కలవాలంటేనే ఆయన ఫోటో దిగాలనేది అందరికీ చాలా మందికి కోరుకుంటుంది. సో ఆయన మిమ్మల్ని పిలిపించారు ఫస్ట్, ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది?
అంటే నేను నమ్మలేదండి, ఎందుకంటే వేరే ఎవరు కాల్ ఫేక్ కాల్ అనుకున్నారా? అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ టీం చెప్పారనమాట, లేదండి మీరు మార్షల్ ఆర్ట్ అయినా మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఫస్ట్ నేను ఇది నమ్మలేదండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు పిలిచారండి, ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్లో ఒక ఐకాన్గా ఉన్నారండి. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా మన తెలుగు హీరోలలో. అవును, ఆయన ఇన్వైట్ చేయడం ఏంది, ఆయన మా దగ్గర నేర్చుకోవాలనుకోవడం ఏంది అనుకున్నానండి. దాని తర్వాత ఆయన మా రికార్డ్స్ కానివ్వండి, నేను చేసిన అచీవ్మెంట్స్ తెలుసుకున్నారనమాట, బాగా ఎంక్వైరీ చేసి తెలుసుకొని మా వీడియోస్ కూడా చూస్తుంటారంట. చూసి నన్ను కలవాలి, నా దగ్గర ట్రైనింగ్ ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది హైదరాబాద్కి. ఓకే, నేను అక్కడికి వెళ్ళి ఆయన కలిసి ఆయనకి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్పించడం జరిగింది అనమాట. చాలా టెక్నిక్స్ నేర్పించి ఆయన కూడా నేర్చుకున్నాడు. ఓకే, ఇంకా 2-3 సార్లు వెళ్ళాయండి ఆయన దగ్గరికి. వెళ్ళి ఆయనకి ఇలాంటి టెక్నిక్స్ ఎప్పుడైతే ఆయన ఫ్రీగా ఉంటారో అప్పుడు ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి నేను నేర్పిస్తాను, ఎందుకంటే ఆయన సమ్రైస్ వార్డ్ అంటే బాగా ఇష్టం అండి. ఇష్టం. అలాంటి సమ్రైస్ వార్డ్లో ఫాస్ట్గా ఎలా గిన్నీస్ రికార్డ్ చేశారు, అంత ఫాస్ట్గా జపాన్ వాళ్ళు రికార్డ్ని ఎలా బ్రేక్ చేయగలిగారు అనేది ఆయన ఆశ్చర్యం కలగడం జరిగిందండి. ఓకే, సో ఎలా అనిపించింది సార్ పవర్ స్టార్తో మీటింగ్? అంత ఆయన కలిసినప్పుడు ఒక ఉద్వేగం ఉంటుంది కదా, ఒక విబ్రేషన్ ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు? ఆయన చూసినప్పుడు నేను ఫస్ట్ ఏదో అనుకున్నానండి, ఎందుకంటే ఆయన పెద్ద విఐపీ కాబట్టి బిహేవియర్ ఎలా, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక నార్మల్ పీపుల్ లాగా రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, ఆయన ఇంట్రెస్ట్ అండి. ఇప్పటికీ ఆయన అన్ని మార్షల్ ఆర్ట్ అంత ఎక్స్పీరియన్స్ ఉండి, అది కాకుండా అన్ని బ్లాక్ బెల్ట్ ఉంది, అన్ని రకాలుగా ఆయన ఎక్స్పర్ట్ ఉండి కూడా కొత్త స్టూడెంట్ లాగా ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. ఆ టెక్నిక్స్ కానివ్వండి, ఆయన నేర్చుకో దాంట్లో చాలామంది ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అనుకున్నాను నేను, కానీ ఆయన ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే ఒక కొత్త విద్యార్థి వచ్చి ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఏ విధంగా నేర్చుకోవాలనుకుంటారో ఆ విధంగా ఆయన ఇంట్రెస్ట్ చూపించారు నేర్చుకోవడం. నేను ఆశ్చర్యపోయాను అనమాట. అరే మెయిన్గా ఆయన చెప్తారనమాట ఏంటంటే, నిత్య విద్యార్థిగా ఉండాలండి, నిత్య విద్యార్థిగా ఉన్నవాడే ఎక్కువ నేర్చుకోగలుగుతాడు. ఎప్పుడైతే మనం నాకు వచ్చేసింది ఇంకా నేను నేర్చుకోలేను ప్రొఫెసర్ని అనుకుంటే నేర్చుకోలేరు కదా అని ఆయన పాలసీ అనమాట. కాబట్టి ఇప్పటికే మీరు ఆయన కలిసినప్పుడు మీ సిగ్నేచర్ ఉంటుంది కదా? అవునండి, పెట్టారు. పెట్టామండి. ఆయన ఇంటి దగ్గర కలిసారా, షూటింగ్ స్పాట్ లో కలిసారు? ఆయన ఇన్వైట్ చేశారండి, ఆయన అఫీషియల్ వాళ్ళ దగ్గర ఆఫీసెస్ దగ్గర కలిసాం, ప్లస్ షూటింగ్ స్పాట్ లో కూడా చేసాం. మేము నేర్పించిన కొన్ని టెక్నిక్స్ ఆయన హరిహర వీరమల్లిలో కూడా రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ భీమ్లా నాయక్ లో కూడా పెట్టడం జరిగింది. భీమ్లా నాయక్ అప్పుడే మనం కలవడం జరిగింది. భీమ్లా నాయక్ సినిమా అప్పుడు ఆయన కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ఆ టెక్నిక్స్ ని భీమ్లా నాయక్ లో అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్య రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ ఆయన డిప్యూటీ సీఎం కాకముందు అనమాట, ఎక్కువ ఎలక్షన్ లో బిజీ కాకముందు అనమాట, అప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ అప్పుడు ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మా టెక్నిక్స్ కొన్ని అంటే ఆయన ఏం చెప్తారంటే, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది రియాలిటీ అంటే ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ ఉంటారనమాట, వాళ్ళు ఏంటంటే ఒక సినిమాటిక్గా పెడతారనమాట, దాన్ని ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. ఈ రియాలిటీ పెట్టాలి, రియల్ మాస్టర్ని తీసుకొచ్చి ఆ రియాలిటీ చూపిస్తే బాగుంటుంది. ఈ మార్షల్ ఆర్ట్ అంటే అంత వాల్యూ అనమాట ఆయన. ఓకే, ఆ వాల్యూ చూపించాలి, ఆ టెక్నిక్ చూపించాలి, ఆ రీదమ్, ఆ బాడీ లాంగ్వేజ్ అని పెట్టాలని ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మీరు సినిమా చూసారు సార్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి? చూసానండి, అది చాలా రోజులు. దాంట్లో చాలా స్టంట్స్ కూడా చేశారు. చేశారు చేశారండి. ఆయనకి చాలా ఇష్టం అండి మార్షల్ ఆర్ట్ అంటే. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందండి, అంటే సినిమాల్లో చూడటమే మామూలుగా అనుకుంటాం అనుకుంటామే, కానీ ఆయన ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తారన్నమాట, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్యూచర్ లో కూడా నేను ఇంకా మీకు ఈ మార్షల్ ఆర్ట్ పరంగా ఎంకరేజ్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఓకే, భవిష్యత్తులో కూడా మీరు ఆయనతో జర్నీ ఎక్కితే కంటిన్యూ అవుతుంటుంది అని చెప్పారండి. సో ఓకే, మళ్ళీ మన గిన్నీస్ బుక్ రికార్డ్స్ క్యారీ కొద్దాం. సో పార్టిసిపేట్స్ ఉంటాయి కదా సార్, అంటే మీరు ఇందాక వాల్నట్స్ అని చెప్పారు, పుచ్చకాయ అని చెప్పారు, అలా ఎలాంటివి ఉంటాయి సార్, ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి మొత్తం? అది మన రికార్డ్, మనం చేసిన రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఫాస్టెస్ట్ పంచెస్ చేయడం జరిగిందండి, వరల్డ్లో ఫాస్టెస్ట్ పంచెస్ చేయడం జరిగింది ఒక రికార్డ్. దానికోసం ఒక రికార్డ్ రికార్డ్ చేసామండి. ఓకే, నెక్స్ట్ ఫాస్టెస్ట్ కిక్స్ రికార్డ్ ఒకటి చేసాం. ఓకే, నెక్స్ట్ అండి నీ కిక్స్ చేసామండి, నెక్స్ట్ ఎల్బో స్ట్రైక్స్ చేసామండి, ఫాస్ట్గా ఎల్బో స్ట్రైక్ చేయడం అన్నమాట. అదేవిధంగా ఒక మనిషిని పడుకోబెట్టి అతని చుట్టూరు కోకోనట్ పెట్టి, చుట్టూరు నేను కళ్ళకు గంతలు కట్టుకొని కనపడకుండా హ్యామర్తో పగలగొట్టడం అనమాట. అది చాలా టఫ్ అండి, అది దానికి ప్రమాదకరం కూడా. దాన్ని ఏంటంటే మేము ఒక 2 ఇయర్స్ బాగా శిక్షణ చేసిన తర్వాత పర్ఫామ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ కూడా మేము 1 మినిట్లో 49 కోకోనట్ పగలగొట్టడం జరిగింది, కళ్ళకు గంతలు కొట్టి. ఇది చాలా
డేంజరస్ అండి. ఇంకో రికార్డ్ వచ్చి ఇప్పుడు మనం ఓపెనర్ ఉంటుంది, ఇప్పుడు మనం స్ప్రైట్ తాగాలన్నా కోకా కోలా అన్నా వాటిని డ్రింక్స్ గ్లాస్ బాటిల్ ఏంటంటే మనం ఓపెనర్తో ఓపెన్ చేస్తాం. అలాంటి ఓపెనర్స్ ఏంటంటే మన తలతో అన్నమాట, తలతో ఒక బెంచికి పెట్టి దాన్ని కూల్ డ్రింక్ మూతను ఓపెన్ చేయడం అన్నమాట. ఇది కూడా చాలా డేంజరస్ అండి, సెన్సిటివ్ ఏరియాతో ఓపెన్ చేయాలన్నమాట. ఈ రికార్డ్ నేను ఏంటంటే 1 నిమిషంలో 61 చేయడం జరిగింది అన్నమాట. దాన్ని ఓపెన్ చేయండి, ఇది చాలా డేంజరస్ రికార్డ్ అండి. ఎందుకంటే ఇది చూడడానికి మనకి సింపుల్ అనిపిస్తుంది, సింపుల్ గా అనిపించట్లేదు, చూడడానికి కూడా సింపుల్ అనిపించండి. ఫాస్ట్ గా ఓపెనర్, ఇప్పుడు ఓపెనర్ తేనే ఫాస్ట్ గా తీయడం అంటే 1 నిమిషంలో ఎన్ని తీయగలరు? ఓపెనర్ చేతితోనే తీలేము, తీలేము. అలాంటిది తలతో ఓపెన్ చేయడం జరిగింది, హెడ్ తో ఓపెన్ చేయడం. ఓపెనర్ పెట్టి బెంచ్కి పెట్టి తలతో కొట్టి అనమాట, తలతో కొట్టి ఓపెన్ చేయడం చాలా మోస్ట్ డేంజరస్ రికార్డ్ అండి. ఇది ప్రపంచంలోనే చాలా వైరల్ అయిందండి ఈ రికార్డు. ప్రపంచంలో అందరూ అన్ని కంట్రీస్ లో దీని గురించి ఆర్టికల్ రాయడం కూడా జరిగింది. ఇది వండర్ఫుల్ రికార్డ్ అండి. అదే విధంగా ఒక తల మీద పుచ్చకాయ పెట్టి ఒక వ్యక్తి మీద స్వాడ్ తో ఫాస్ట్ గా కట్ చేయడం అనమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే తల అంటే ఇప్పుడు హెడ్ మీద పెట్టి కట్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. ఇప్పుడు బాహుబలిలో చూసాం ఒక ఒక సీన్ లో అతను స్వాడ్ ఫాస్ట్ గా తీసి తల కట్ చేసేస్తాడు అనమాట ఒక విలన్ది. అవును, అలా కాకుండా మనం జాగ్రత్త కంట్రోల్గా అనమాట. ఎందుకంటే ఇలాంటి రికార్డ్స్ చేయడం అంటే మన మీద మన కంట్రోల్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మనం చేయగలం అనమాట. ఆ విధంగా అవతల వాళ్ళు కూడా ధైర్యంగా నిలిచోవాలి అంటే చెప్పారండి. ఇలాంటి రికార్డ్స్ అన్ని కూడా ఏంటంటే వాళ్ళ మా స్టూడెంట్స్ ఏంటంటే ఎంతో నమ్మకం అండి నాకు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి అంటే మా మాస్టర్ మీద మాకు నమ్మకం ఉంది, ఆయన ఆయన తప్పు చేయడు కరెక్ట్గా చేస్తారని ఉద్దేశంతో ఇలాంటి రికార్డ్స్ అండి మీరు చెప్పినట్టుగా. అదేవిధంగా పొట్ట మీద కాంక్రీట్ బ్లాక్స్ పగల పెట్టడం అనమాట, పెట్టి పగల కొట్టడం, ఇలాంటి ఇలాంటి రికార్డ్స్ చేశారు అనమాట. ఇలా రికార్డ్ చేసిన తర్వాత ప్రపంచంలో మీరు ఇందాక అడిగారు మీ రికార్డ్ మీరు ఎప్పుడు బ్రేక్ చేశారండి, ఈ వాటర్ మిలన్ పొట్ట మీద సమ్రైస్ వాటర్తో ఫాస్ట్గా 60 సెకండ్స్లో 81 బ్రేక్ చేశాం కదా, దీని వీడియో చూసి ఇటలీ వాళ్ళు మమ్మల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ మీరు లైవ్ రికార్డ్ చేయాలి ఇటలీలో మిలాన్కి రండి అని ఇన్వైట్ చేశారనమాట. రీసెంట్గా ఫిబ్రవరిలో వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడ మా రికార్డ్ మేము బ్రేక్ చేసామన్నమాట. అక్కడ మేము 30 సెకండ్స్లో 40 వాటర్ మిలన్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ఇన్వైట్ చేసిన తర్వాత అడిగారనమాట మీరు ఏ దేశం నుంచి వచ్చారు, ఏ సిటీ నుంచి వచ్చారు. నేను గర్వంగా చెప్పడం జరిగింది, నేను నెల్లూరు సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇండియా నుంచి వచ్చానండి అని చెప్పిన తర్వాత. Da quale parte dell'India tu vieni? Me Nellore city Andhra Pradesh. వాళ్ళు ఇండియా నుంచి రావడం వాళ్ళు, అది కాక నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం అంటే బాగా హ్యాపీ అనమాట. ఎందుకంటే మనం నెల్లూరు ఖ్యాతిని కూడా నేను అన్ని దేశాల్లో వెలుగు చెప్పడం జరిగింది. 100% కానీ నాకు ఒక్క విషయం ఇక్కడ వచ్చాయంటే మీరు హైదరాబాద్లో నేర్చుకున్నారు, వైజాగ్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యారు, నెల్లూరులో మీరు నేర్చుకునేది అయితే ఏం లేదు కరాటి పరంగా. కానీ నెల్లూరు మీద మీకు ఎందుకు సార్ అంత ప్రేమ? మంచిగా అడిగారండి, ఎందుకంటే నేను ఒక నెల్లూరు వాడిగా. ఓకే, ఏంటంటే స్వగ్రామం నెల్లూరు. చిన్నప్పటి నుంచి నాన్నగారు హైదరాబాద్, చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి కాదండి. కాకపోయినా ఏ క్లాస్ వెళ్ళారు మీరు హైదరాబాద్? 6th నుంచి నేను హైదరాబాద్. ఓకే, కానీ పుట్టి నుంచి ఇక్కడ ఉన్నా. చిన్నప్పటి నుంచే కదా, దాదాపుగా ఎవరైనా ఇప్పుడు ఏ ఊరు అంటే హైదరాబాద్ అనే చెప్తారు. కానీ అది కూడా ఐడెంటిఫికేషన్, హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరు తెలిసిన ఏరియా. అలా కాకుండా మీరు ఇటలీకి కూడా వెళ్ళి నెల్లూరు అనే మాట వాడారంటే నిజంగా మాకు చాలా ఒక వైబ్రేషన్. ఎందుకు సార్ అంత ప్రేమ నెల్లూరు పైన? అంటే ఏమిచ్చింది మీకు నెల్లూరు? నెల్లూరు మనకి ఎన్నో ఇచ్చిందండి చెప్పాలంటే. ఎందుకంటే ఒక నెల్లూరు అనేది చాలా పీస్ఫుల్ ఏరియా. మన మన నెల్లూరు వాళ్ళు, మనం నెల్లూరు అయ్యండి, నెల్లూరులో పుట్టాం కాబట్టి ఒక నెల్లూరుడిగా, అంటే నేను పుట్టింది నెల్లూరే, పెరిగింది అక్కడ వేరే వేరే డిస్ట్రిక్ట్ ప్రాంతాలు అయినప్పుడు పుట్టినూరు పైన మీకు ప్రేమ ఉందండి. దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత చాలామంది నన్ను ఇన్వైట్ చేశారన్నమాట, ఆ కంట్రీకి రండి, అమెరికాకి రండి, జపాన్ రండి, ఇక్కడికి వచ్చి నేర్పించండి, మీరు ఇంత ఇన్ని ఇన్ని లెవెల్ వెళ్ళారు కదా, ఇంత అడ్వాన్స్డ్ నేర్చుకున్నారు కదా, మా కంట్రీస్కి రండి నేర్పించండి, లేదంటే మన స్టేట్లో అదేవిధంగా మన కంట్రీలో కూడా వేరే రకరకాల ముంబైకి రండి, ఢిల్లీకి రండి ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. కానీ నేనేంటంటే మన ఇన్స్టిట్యూట్ ఒక నెల్లూరులోనే పెట్టడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం నేను నేర్చుకోవడానికి రకరకాల దేశాలు వెళ్ళానండి, మీరు చెప్పే మీరు అడిగారు జపాన్ వెళ్ళా, చైనా వెళ్ళా, థాయిలాండ్ వెళ్ళా, అమెరికా వెళ్ళి రకరకాల కంట్రీస్కి వెళ్ళా. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
వస్తే మన దగ్గర నేర్చుకోవాలి, నెల్లూరు నుంచే వచ్చి నేర్చుకోవాలి అనే ఉద్దేశం అన్నమాట. మీకున్న టాలెంట్కి, మీరున్న ఇన్ని రికార్డ్స్కి ఏ దేశంలో మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టినా టాప్లో ఉంటారు. ఏ దేశంలో పెట్టినా, నెల్లూరు అనే కాదు ఏ దేశంలో పెట్టినా. సో ఇక్కడ పీపుల్ ఇంకా అంత కనెక్ట్ అవ్వలేదు. సో ఊరినే మీరు చెప్పినట్టు చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ మధ్యలో ఇది ఏదో ఒక యాటిట్యూడ్ ఉండాలని చెప్పేసి, ఏదో యాక్టివిటీ ఉండాలని చెప్పేసి వస్తున్నారు తప్ప. సో మీ అంత స్థాయికి వెళ్ళాలని ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇతర దేశాల్లో కానీ సిటీ కల్చర్లో కానీ చూసుకుంటే ఎక్కువ మంది ఉంటారు. కానీ అలాంటివి కూడా వదిలేసి నెల్లూరులో ఇన్స్టిట్యూషన్ పెట్టడం అనేది అసలు ఎలా సార్? అంటే మీకు అనిపించలేదు ఎప్పుడైనా ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ చేద్దాం హైదరాబాద్కి కానీ వైజాగ్ కానీ లేదంటే ఇంకా వేరే దేశానికి కానీ? అట్లా నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచే చేయాలనుకున్నానండి. ఓకే. దాని తర్వాత నేను ఇక్కడి నుంచి చేసిన తర్వాత నా దగ్గరికి రకరకాల దేశాల నుంచి కూడా వచ్చారండి. అదే, రకరకాల దేశాల నుంచి వచ్చి మన నెల్లూరుకి వచ్చి నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నారండి. రకరకాల స్టేట్ నుంచి కూడా వచ్చారండి. ఓకే. ఇప్పుడు మన భారతదేశంలో బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, నెక్స్ట్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు, నేపాల్ నుంచి వచ్చారు, అదేవిధంగా మలేషియా నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి, అంటే రకరకాల దేశాల నుంచి కూడా వచ్చినాయి. వాళ్ళకి ఎలా రెసిడెన్స్? ఎలా ఇక్కడ మనం పీజీ హాస్టల్లో ఉండి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అబ్బా, పీజీ హాస్టల్లో ఇప్పుడు కూడా ఉంటారు నా దగ్గర. ఇప్పుడు వేరే వేరే స్టేట్ వాళ్ళు అనమాట. మన నెల్లూరు వాళ్ళకే తెలియదు అండి ఈ విషయం. అదే కదా, రకరకాల స్టేట్ నుంచి వచ్చి నేర్చుకుంటారు. నా వీడియోస్, నా పెర్ఫార్మెన్స్, రకరకాల ఆర్టికల్స్ అండి నా గురించి ఆర్టికల్స్ వరల్డ్ వైడ్ వచ్చినాయండి. దానివల్ల వాళ్ళు చూసి, అంటే మన నెల్లూరులో మన యాక్ట్ ఛానల్ వల్ల నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశానండి. చాలా మంది కూడా తెలుసు అనమాట నేను. అవును, మీ వల్ల ఏంటంటే యాక్ట్ ఛానల్ ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే నా ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. హెల్త్ అవగాహన చేయాలి, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ అయితే ఒక 100 ఎపిసోడ్ పైన చేస్తున్నాం మనం ఒకప్పుడు. అలాగా అంటే యాక్ట్ ఛానల్ ద్వారా మన నెల్లూరులో వాళ్ళు ఏంటంటే చాలా అవగాహన కల్పించాలి. ఇన్ని రికార్డ్స్ నేను చేశానండి. లెమ్కా రికార్డ్స్ చేస్తున్నాను, ఓకే, గిన్నిస్ రికార్డ్ చేస్తున్నాను. చాలా మంది అడిగారు అనమాట క్వశ్చన్స్, అంటే మీరు ఇన్ని రికార్డ్స్ చేస్తున్నారు, మీరు ఎయిమ్ ఏంది అని అడిగారు. మీరు అడిగినట్టుగా అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పానండి, ఎవ్రీ రికార్డ్ చేయడానికి నేను రీజన్ ఏందిరా అంటే అందరిలో ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఎవ్రీ రికార్డ్ అనమాట, ఇన్ని రికార్డ్స్ చేయడానికి రీజన్ అంతే. అందరిలో మన దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పారు కవి గారు. అంటే మన దేశ యువత కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆరోగ్యంగా ఉంటేనండి. ఇప్పుడు దేశం ఆరోగ్యంగా, మనుషు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, బాగుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే మన ఆరోగ్యం లేని యువత, ఉత్సాహం లేని పీపుల్, అదేవిధంగా అన్ని విధాలుగా వీకైపీ, మందులే మింగుతూ, అసలు ఒక షోకేజ్ బొమ్మలాగా తయారీ, ఊబకాయ పరంగా, థైరాయిడ్ పరంగా రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నారు అనమాట. ఇప్పటి నుంచైనా మన ప్రజలు ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే ఇలాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మీరు చెప్పినట్టుగా 100% ఇన్స్పైర్ అయ్యి, అరే మనం ఒక రోజులో ఒక గంట మన కోసం, ఎవరికో కోసం కదండి, మీకోసం మీరు, నా కోసం నేను, అలాగే ఆయన కోసం ఆయన, ఒక గంట వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, కరాటే కుంఫో నేర్చుకోవాలని రూల్ అంటలేదు, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, యోగాను, షటిలు, వాలీబాలు, ఎలాంటి ఒక యాక్టివిటీ వారానికి వీలైతే, ప్రతిరోజు కుదరకపోతే వారానికి 4 రోజుల్లో 3 రోజుల్లో కనీసం 2 రోజులైనా వాళ్ళు కానీ వాళ్ళ కోసం వాళ్ళకి కేటాయించుకోగలిగితే. చాలామంది అండి ఇప్పుడు చూస్తున్నాము, నాకు మంచి కారు కావాలి, మంచి బైక్ కావాలి, మంచి ఇల్లు ఉండాలి అనుకుంటున్నారు, కానీ మంచి ఆరోగ్యంగా ఉంటే బాగున్నాయి అనుకునే ప్రయాణం అయితే చేయరు. ప్రయాణం అయితే ఉండాలని ఉంటుంది, కానీ ఉన్నారు కానీ అది చెయ్యాలి. మీరు చాలా దేశాలకు వెళ్ళారు కదా? అవునండి. సో మీకు లాంగ్వేజెస్ మీద ఐడియా ఉంది సార్? ఇప్పుడు జైనా చెప్పాను కానీ. అవునండి. ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ దేశంలో వెళ్తాను అనుకున్నప్పుడు ఏంటంటే ఆ లాంగ్వేజ్ కూడా నేను నేర్చుకోవడం జరుగుతుంది. ఏమేమి నేర్చుకున్నా సార్? ఇప్పుడు నేను చైనీస్ నేర్చుకున్నాను, జపనీస్ నేర్చుకున్నాను, కొన్ని కొన్ని అదర్ మలేషియా కొంచెం, అంటే అవగాహన, అంటే మరి ఎక్కువగా ప్రొఫెషనల్గా కాకపోయినా ఓకే, కొన్ని లిమిటెడ్ అర్థమయ్యేటట్టు, లేదా మనం ఏమైనా అడగడానికి ఇలాంటివి నేర్చుకోగలిగితే మనం ఇబ్బంది పడము కదా అనే ఉద్దేశంతో నేను వెళ్ళే ముందుగా నేను లాంగ్వేజెస్ కూడా కొంచెం. ఫ్లూయెంట్గా ఏమొచ్చు మీకు? ఫ్లూయెంట్గా ఏ లాంగ్వేజ్ వచ్చు? ఫ్లూయెంట్గా అంటే నేను ఇంగ్లీషు, హిందీ, ఇది మనకి మన ఇండియా ఇండియా బాగా నేర్చుకో, తెలుగు హిందీ ఇంగ్లీష్ కాకుండా చైనీస్ కానీ జపానీస్ కానీ, చైనీస్ ఫుల్ మీకు ఫుల్ కమాండ్ ఉండేది లాంగ్వేజ్? కమాండ్ అంటే నేను అంతగా రావండి, అన్నీ రావు చెప్పాలి, రియల్గా చెప్పాలండి. ఓకే, ఒక
20-25% అయితే నేర్చుకో. ఓకే, 100% అంటే సెట్ అవుతుంది. ఏ లాంగ్వేజ్ మీకు అంటే బాగా? చైనీస్ అండి. చైనీస్ బాగా కనెక్ట్ అవుతుంది. 20-25%, ఎందుకంటే నేను 3 times వెళ్ళా చైనాకి. ఓకే, 3 times వెళ్ళాను, అక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. ఓకే, మీకు మ్యారేజ్ అయింది? అవునండి. సో మీ శ్రీమతి గారు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఆవిడకి ఏమన్నా గర్వంగా ఉంటుందా మా ఆయనకి ఇన్ని వచ్చి ఎన్ని అవార్డ్స్? అంటే బయటికి చెప్పరు కానీ ఉంటుందేమో, నాకైతే ఐడియా లేదు. పిల్లలు సార్? పిల్లలు ఇద్దరు, పిల్లలు ఇద్దరు బాబులు ఉన్నారు. ఇద్దరు బాబులా? ఓకే ఓకే. వాళ్ళు ఏమన్నా రికార్డ్స్? వాళ్ళు గిన్నిస్ రికార్డు, పెద్ద బాబు 2 రికార్డ్స్ చేశారండి. అయ్యా, చిన్న బాబు 1 రికార్డ్ చేయించాను. అసలు ఈ టాపిక్ రాలేదు, నేను ఇంకా కంక్లూడ్ చేద్దామని అడుగుతున్నాను, కామన్ అడుగుతున్నాను. ఏంటి వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్? అవునండి, చిన్న వయసులోనే, అతి చిన్న వయసులో గిన్నిస్ రికార్డ్ చేసిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మీ పిల్లలు కూడా మీ స్టూడెంట్స్? అవును, మా స్టూడెంట్స్ అండి. వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడికి వచ్చి? చిన్నపిల్లలు కదా పాపం. అవును, వాళ్ళకి అల్లరి చేసుకోవాలి, ఆడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టారా? ఇక్కడికి వస్తే వాళ్ళు నా స్టూడెంట్స్ లెక్క అండి, వాళ్ళు నన్ను సార్ అనాల్సింది. ఓకే, సార్ అంటారు కూడా ఇంకా, ఎందుకంటే అందరూ ఇప్పుడు ఒక మాస్టర్కి స్టూడెంట్స్ అందరు కూడా ఒక వాళ్ళ పిల్లలు లాగే అనమాట. కాబట్టి నా బిహేవియర్ అంతా కూడా ఏంటంటే అందరిని ఒకేలా చూస్తాను. ఓకే, సో ఇక్కడ మీ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఏదో టైం పాస్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉన్నారా? అంటే ఫస్ట్ ఒకరిద్దరు వచ్చినా కానీ దాని తర్వాత మనం బిహేవియర్ వాళ్ళని మార్చుతామండి. మార్చేస్తారు వాళ్ళని కూడా? అలా ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని కూడా చేంజ్ చేస్తామండి. ఓకే, ఎందుకంటే మనం ఉండే హార్డ్ వర్క్ చేసే దాన్ని బట్టి, అంటే నేను ఓన్లీ చేయించడం కాకుండా వాళ్ళతో పాటు నేను చేస్తానండి. చేస్తాను కాబట్టి ఇన్ని 20 years ఎక్స్పీరియన్స్ అయిన మార్షల్ ఆర్ట్స్లో ఇన్ని బ్లాక్ బెల్ట్ సాధించినా కూడా నేను ఒక ఫిట్గా ఉన్నాను అనమాట, ఇన్ని రికార్డ్స్ చేయగలుగుతున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చూసి మన స్టూడెంట్స్ తయారవుతారండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేయడం అనేది అలవాటు చేసుకుంటానో, వాళ్ళు నన్ను చూసి వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారండి. ఎప్పుడైతే నేను హార్డ్ వర్క్ చేయకుండా మీరు చేయరా, నువ్వు చేయరా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే టీచరే చేయలేదు, నేను నన్ను చేయమంటే ఏం చేస్తానన్న అవగాహన వస్తుంది అన్నమాట. బయటకు వెళ్ళినప్పుడు మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీతో, పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు? మీరు ఒక మాస్టర్ కదా, సో మీకు అది గుర్తుండదా బయటికి వెళ్ళినప్పుడు? లేదంటే నార్మల్గా నేను నార్మల్గా వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు కానీ? లేదు లేదండి, ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నార్మల్ పీపుల్ కానీ బిహేవ్ చేస్తాను. ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఒక మాస్టరే కానీ మేము అది ఓకే మాల్గా ఉండదు, అట్లాగే ఉండదండి. ఎందుకంటే మనకు అన్నీ తెలుసుకున్నాం కాబట్టి, అన్నీ తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే అణిగమణిగా ఉండాలండి. ఆ విధంగా ఏంటంటే మా స్టూడెంట్స్ కూడా నన్ను చూసి ఫాలో అవుతుంటారు. ఆ బిహేవియర్ కానీ, సింప్లిసిటీగా ఉండడం, సింపుల్గా ఉండడం, కొన్ని కొన్ని చెప్తుంటాయండి వాళ్ళకు. మీరు చిన్నప్పుడే వచ్చేసారు కాబట్టి అప్పుడు మీకు పెద్దగా ఇన్స్పిరేషన్ ఏమి ఉండదు, నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనేమో అనిపించుంటుందా అప్పుడు మీకు ఎవరికైనా? అంటే జాకీ చాన్, వాళ్ళు బ్రూస్ లీ లాంటి వాళ్ళని తప్ప ఇంకెవరైనా మీకు గురువు అంటే మనం పెట్టుకుంటాం కదా? నాకు బోధిధర్మ గారు అంటే బాగా. ఆయన ఎప్పుడు మీరు చైనాకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం? ముందుగానే కూడా ఆయన బుక్స్ అన్ని చదువునా అండి. బోధిధర్మ గారు అంటే బాగా బాగా లైక్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఈ మార్షల్ ఆర్ట్స్, ఆయన ఒక రాజు కొడుకు అయింది కూడా, ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకొని దాన్ని ప్రపంచ దేశాలకి చెప్పడం జరిగిందనమాట, నేర్పించడం జరిగిందనమాట. ఒక గ్రాండ్ మాస్టర్ అంటారండి ఆయన, ఒక బోధిధర్మ. ఆయన్ని చాలా మంది, నేనే కదండి ప్రపంచం లెవెల్లో ఒక బ్రూస్ లీ, జాకీ చాన్ వీళ్ళ నేర్చున్నాడు ఆయన, వాళ్ళందరూ కూడా ఆయనే అండి. ఒక గురువు చెప్పాలంటే ఆయనే. సో ఫైనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా వచ్చిందా, ఇంకొంచెం బూస్ట్ ఎనర్జీ వచ్చిందా మీకు? వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఏంటంటే, అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ఒక కళలు అనేది ఎట్లా అంటే, ఒక ప్రతి మనిషికి వాళ్ళ దైనందిక జీవితంలో ఏంటంటే, నాకు ఈ ఏజ్ వచ్చేసింది, ఒక నేను ఒక 50 years వచ్చాయో 60 years వచ్చాయో నేను ఈ చేయకూడదేమో, ఈ కళ మీద ఇంట్రెస్ట్ చూపించకూడదు అనే అవగాహన ఉంటుందన్నమాట. కానీ ఎంత ఎదిగినా, ఎంత ఏజ్ వచ్చినా కానీ ఒక మంచి అవగాహన అనేది ఉంటే మంచిదండి. మంచి అవగాహన ఉండడం వల్ల చాలా మంచిదే, లేదంటే వాళ్ళు బ్యాడ్ అవగాహనకి వెళ్తారు. ఇప్పుడు నేటి యువత ఏంటంటే ఎక్కువ బ్యాడ్ అవగాహన మీద వెళ్ళడం, ఉండకుండా ఉండాలంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో పవన్ కళ్యాణ్తో ఫ్యూచర్లో కూడా జర్నీ కంటిన్యూ అవుతుంది? అవుతుంది. సో ఆయన నుంచి మీరు ఇన్స్పిరేషన్గా కంపల్సరీ, ఎందుకంటే అలాంటి వ్యక్తి ఇప్పుడు మనకంటే కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన పర్సన్ కాబట్టి అతని ద్వారా వెళితే ఇంకా ఈజీగా వెళ్తుంది. అవును, ఇది మన మీరు ఏదైతే అనుకున్నారో. అవునండి, అలాంటి మీరు రెగ్యులర్గా ఆయనతో
జర్నీ కంటిన్యూ అయ్యారనుకోండి, మీరు కూడా అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలిసిపోతుంది. సో ఇప్పుడు తెలిసిన పర్సంటేజ్ కంటే కూడా ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి మాస్టరు ప్రభాకర్ రెడ్డి గారు అనే ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మీరు చెప్పే మాట కూడా అందరికి ఈజీగా వెళ్ళింది. సో అది ఆ జర్నీ అంతా మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, నేను ఇంతకుముందు కూడా ఒక టాపిక్ తీసుకొచ్చాను, నెల్లూరులో కేవలం 5వ సంవత్సరం వరకే అంటే 5వ క్లాస్ వరకే చదువుకున్న మీరు, సో నెల్లూరు మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మరొక్కసారి మా నెల్లూరు పీపుల్ అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పటికి కూడా నెల్లూరు పీపుల్ కోసంగా మీరు ఎక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టి, నెల్లూరులో మీరు అనుకుంటే ఎక్కడో పెట్టచ్చు కానీ నెల్లూరులో ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. ఓకే వ్యూస్ చూశారు కదా, సో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, సో చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు ఏదో ఒకటి, అది నాట్యం అవ్వచ్చు లేదంటే సింగింగ్ అవ్వచ్చు లేదంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే స్విమ్మింగ్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి కదా. సో కరాటే అనేది కూడా ఎందుకంటే ఆయన అందులో ఉన్నారు కాబట్టి, అదే కాకుండా మిగతా ఏదైనా సరే మన యాక్టివిటీస్కి ఇలా ఉంటే మన లైఫ్ బాగుంటుందని చెప్పారు. ఫిజికల్గా ప్రతి ఒక్కరు కూడా మనం ఉంటే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అని చెప్పేది ప్రధానంగా ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మనకైతే ఉంది. సో మరొకసారి అవకాశం కల్పించినప్పుడు అదన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది వారం టాలెంట్ షో, మరో టాలెంట్ షోలో మళ్ళీ కలుద్దాం. సెలవు. నమస్తే.